నేను మీకు ఈరోజు ఇంపార్టెంట్ ఫ్యాక్ట్స్ అండ్ మిత్స్ అబౌట్ ఫైబ్రాయిడ్స్ గురించి మాట్లాడతాను. అందరికీ నమస్కారం. నేను మీ డాక్టర్ అనూష రెడ్డి, ఆబ్స్టెట్రిషియన్ అండ్ గైనకాలజిస్ట్, లాప్రోస్కోపిక్ సర్జన్, ఇన్ఫర్టిలిటీ స్పెషలిస్ట్. సో ఫస్ట్, మీరు ఈ మధ్యకాలంలో చాలామంది ఈ ఫైబ్రాయిడ్ అనే ప్రాబ్లంతో ఫేస్ చేస్తున్నారు. సో అసలు ఫైబ్రాయిడ్స్ అంటే ఏంటి, దాని మీకున్న సిమ్టమ్స్ బట్టి అది ఎలా మనం డయాగ్నోస్ చేసుకోవాలి అనే దాని గురించి ఈరోజు మాట్లాడతాను. ఫస్ట్, ఫైబ్రాయిడ్స్ అనేవి క్యాన్సరా నాన్ క్యాన్సరస్ అని చాలామంది అడుగుతుంటారు. ఫైబ్రాయిడ్ అనేది కంప్లీట్గా ఇట్ ఈస్ ఏ బినైన్ ప్రాబ్లమ్, ఇట్ ఈస్ నాట్ ఏ ట్యూమర్, ఇట్ ఈస్ నాట్ ఏ క్యాన్సరస్, ఇట్ ఈస్ ఏ బినైన్ ట్యూమర్. సో ఫైబ్రాయిడ్ అనేది అది ఒక మజిల్ సెల్ హైపర్ట్రోఫీ అవ్వడం వల్ల కానీ, మ్యూటేషన్ అవ్వడం వల్ల కానీ ఫైబ్రాయిడ్ అనేది పెరుగుతుంది. ఫైబ్రాయిడ్ అనేది యూట్రస్ లోపల అది సీడ్లింగ్ నుంచి, అంటే చిన్న పీనట్ సైజ్ నుంచి ఆల్మోస్ట్ పెద్ద వాటర్ మెలన్ సైజ్ వరకు కూడా పెరుగుతుంది. సో ఫైబ్రాయిడ్ అనేది ఫస్ట్ ఎలాంటి సిమ్టమ్స్ తోటి ప్రజెంట్ అవుతారు? ఫైబ్రాయిడ్స్ అనేది సమ్టైమ్స్ అసలు టోటల్గా అసిమ్టమాటిక్గా ఉంటాయి. ఫైబ్రాయిడ్స్ అనేది ఎక్కువగా రిప్రొడక్టివ్ ఏజ్ గ్రూప్ ఉమెన్, అంటే 25 to 45 ఏజ్ గ్రూప్ ఉమెన్లో ఎక్కువగా కనిపిస్తుంది. సో ఫైబ్రాయిడ్స్ అనేది ఎందుకు వస్తుంది? సో ఫైబ్రాయిడ్స్ అనేది ఎక్కువగా హైపర్ ఈస్ట్రోజెనిక్ స్టేట్, అంటే ఈస్ట్రోజన్ అనేది బాడీలో ఎక్కువగా ఉండడం వల్ల కానీ, ప్రొజెస్ట్రాన్ అనేది హైపర్ ఈస్ట్రోజన్ ఆర్ హైపర్ ప్రొజెస్ట్రాన్ వల్ల యూజువల్గా ఫైబ్రాయిడ్స్ అది సెల్స్ని, మజిల్ యొక్క సెల్స్ని స్టిమ్యులేట్ చేసి అది డబల్ అవుతుంది, అది సైజ్ పెరిగి ఆల్మోస్ట్ ఫైబ్రాయిడ్స్ చాలా పెద్దగా పెరుగుతాయి. సో ఎంత ఎర్లీగా ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకుంటే అంత ఎర్లీగా మనము ఈ ఫైబ్రాయిడ్ అనే కండిషన్ని మనం అవాయిడ్ చేయవచ్చు. చాలామంది కెరియర్ ఓరియంటెడ్గా ఉండి 35కి అలా ప్లాన్ చేసుకుంటున్నారు, వాళ్ళలో ఏమవుతుందంటే ఫైబ్రాయిడ్స్ అనేవి ఎక్కువగా వస్తాయి. సో ఎర్లీగా ప్లాన్ చేసుకుంటే కొంతవరకు ఫైబ్రాయిడ్ అనే కండిషన్ని మనం అవాయిడ్ చేయగలుగుతాం. సో ఫైబ్రాయిడ్స్ అనేవి యూజువల్గా సిమ్టమ్స్ అనేవి ఎలా ఉంటాయి? సిమ్టమ్స్ కొంతమంది పేషెంట్స్లో అసలు సిమ్టమ్సే ఉండకపోవచ్చు, దానివల్లనే అసిమ్టమాటిక్ ఫైబ్రాయిడ్స్ అని అంటారు. కొంతమంది పేషెంట్లో సిమ్టమ్స్ ఉంటాయి. సో సిమ్టమ్స్ ఎలా ఉండొచ్చు అనంటే, ఫస్ట్ వాళ్ళకి హెవీగా బ్లీడ్ అవ్వడం కానీ, డ్యూరింగ్ పీరియడ్స్ బాగా పెయిన్ఫుల్గా ఉండడం కానీ, ప్రెజర్ సిమ్టమ్స్ ఉంటాయి, అంటే యూరిన్ ఎక్కువ ఫ్రీక్వెంట్గా పోవడం, యూరిన్ సరిగా పాస్ చేయలేకపోవడం, లేకపోతే మోషన్ వెళ్ళలేకపోవడం, కాన్స్టిపేషన్ అలాంటి ప్రాబ్లమ్స్ ఉండడం జరుగుతుంది. సో ఇలాంటి సిమ్టమ్స్ ఉన్నప్పుడు మీరు వెంటనే మీ గైనకాలజిస్ట్ని సంప్రదించాలి. సో గైనకాలజిస్ట్ని సంప్రదించినప్పుడు మీకు కొన్ని టెస్టులు చేయడం జరుగుతుంది. మన నెక్స్ట్ వీడియోలో ఇన్వెస్టిగేషన్స్, దానికి తీసుకోవాల్సిన ట్రీట్మెంట్ గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.